Hi friends, welcome back to Lakshmi's Cooking and Art. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ. దీనిని రెస్టారెంట్ స్టైల్లో మనమే ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్పుతో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ కర్రీకి నేను 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కుక్ అయ్యి ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి కదండి. ఇప్పుడు దీనిలో 3 టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మూతని తీసుకుని చెక్ చేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కుక్ అయ్యాయి కదా, వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ను వేసుకోవాలి. మంటను కొద్దిగా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ పేస్ట్ అనేది చేతి మీద పడి కాలిపోతుంది. తర్వాత దీనిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మూతను పెట్టి ఉంచుకోండి. ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చోలే మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా చేయడం ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగలను వేసుకోవాలి. 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. శనగలను ముందుగా ఏమీ కుక్ చేయని అవసరం లేదండి, కుక్కర్లో మనం విజిల్స్ వేయిస్తాం కదా అది సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసి చెక్ చేసుకోండి. కర్రీలో వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉంది కదండి, ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. నేను వేస్తున్న ఇంగ్రీడియంట్స్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. నేను శనగలను 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ను వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. సాల్ట్ తక్కువ అనిపిస్తుందండి, ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇక కర్రీ రెడీ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్ వేడివేడి చోలే మసాలా కర్రీ రెడీ అయ్యింది. దీనిని వేడివేడిగా భటూరాతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.